రాజేంద్ర నగర్లోని అగ్రికల్చర్ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే హైకోర్టుకు 100 ఎకరాలకు పైగా యూనివర్సిటీలోని భూములను కేటాయిస్తూ ఇచ్చిన జీవో నెంబర్ 55ను రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. జీవోను రద్దు చేసి వ్యవసాయ విశ్వవిద్యాలయ భూములను కాపాడాలంటూ స్టూడెంట్స్ ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే యూనివర్సిటీలో ఇవాళ పరీక్షలు రాస్తున్న సెకండ్ ఇయర్ విద్యార్థులను ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. జీవో 55ను రద్దు చేసేంత వరకు పరీక్షలు నిర్వహించే ప్రసక్తే లేదంటూ యూనివర్సిటీకి తాళాలు వేశారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, చెప్పండి, అంటే ఎవరు తాళాలు వేశారు? సో ఆందోళన చేస్తున్న వాళ్ళు కూడా విద్యార్థులేనా? సో ఏం జరుగుతోంది అక్కడ? సో పరీక్షలు రాయడానికి వచ్చిన వాళ్ళ భవితవ్యం ఏంటి? వాళ్ళకి ఏదైనా సమాధానం దొరికిందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరి, గత కొన్ని రోజులుగా కూడా రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఆందోళనలు రోజు రోజుకు కూడా తీవ్రస్థ రూపం దాలుస్తున్నాయని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ దాదాపు 100 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు భవనాల కోసం ఇక్కడ కేటాయిస్తూ జీవో నెంబర్ 55ను విడుదల చేసింది. సో జీవోను రద్దు చేయాలంటూ కూడా విద్యార్థులు కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పచ్చటి భూములు, ఇక్కడ వ్యవసాయ పరిశోధనకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా ఈ విధంగా బిల్డింగ్లు కట్టడానికి వాడితే అవన్నీ కూడా పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా తయారవుతాయంటూ కూడా ఫ్యూచర్ భవిష్యత్కి ఇబ్బంది అవుతుంటూ విద్యార్థులంతా ధర్నా చేస్తున్నారు. ఈ రోజు కూడా కొంతమంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నా కూడా అడ్డుకున్నారు. పూర్తిగా కార్యకలాపాలన్నీ కూడా నిలిపివేస్తున్నారు. ఆందోళనలు ఎక్కువగా అవుతున్నాయి. విద్యార్థులు ఉన్నారు, ఏం జరుగుతుందండి అన్న? ఈరోజు 25వ రోజు ధర్నా కొనసాగుతోంది. మేము ఇప్పటికీ 20 రోజుల నుంచి శాంతియుతంగా ధర్నా చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి కూడా మాకు ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. ఎందుకని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. ఈ రోజు క్లాసులు అన్ని బైకాట్ చేసి ఈవెన్ నాన్ టీచర్స్ వాళ్ళు కూడా ఆఫీస్ లోకి వెళ్లకుండా అందరు రోడ్ల మీద బయట నుంచి మరీ చేస్తున్నాం. ఎందుకంటే మా యూనివర్సిటీ భూములను కాపాడుకుందాం అని చెప్పేసి. కానీ యూనివర్సిటీ అధికారులు కానీ ఎందుకు స్పందిస్తలేరు? ఎందుకు స్పందించరు? వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకు లేదా? అంటే యూనివర్సిటీ ఏం చేద్దామని చెప్పేసి మీరు, అంటే యూనివర్సిటీ మీకు రైతాంగానికి ఇష్టపడడం మీకు ఇష్టం లేదా? ఎందుకు చేస్తున్నారు ఇదంతా? మీరు ఎందుకు ముందుకు రావట్లేదు? నాన్ టీచింగ్ అని నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కానీ టాసా తెలంగాణ అగ్రికల్చర్ సైంటిస్ట్ అసోసియేషన్ అన్ని అసోసియేషన్లు యూనివర్సిటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. అందరూ ముందుకు రావాలి, మూకుమ్మడిగా ముందుకు రావాలి. ఇలా గనక ఈ జీవోను వెంటనే వెనక్కి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మొదలవుతాయి. మొన్న ఒక కానిస్టేబుల్ కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థిని అడ్డుకోవడంతో ఆమెను కూడా సస్పెండ్ చేశారు కదా. అసలు ఏంటి ఇక్కడ ధర్నాలు ఎట్లా జరుగుతున్నాయి? మేము పీస్ఫుల్ గానే ప్రొటెస్ట్ చేస్తున్నామండి 25 డేస్ నుంచి. అయినా కూడా గవర్నమెంట్ మమ్మల్ని దయ తలుస్తలేదు, మా బాధను చూస్తలేదు. మాకు మద్దతు తీయడానికి వచ్చిన ఒక ఝాన్సీ అక్కని ఆమె పీస్ఫుల్ గా ర్యాలీ తీయడానికి పోతున్నప్పుడు వాళ్ళు పట్టుకొని వ్యాన్ లో ఎక్కిస్తున్నారు. వాళ్ళ నుండి తప్పించుకొని పరిగెడుతున్నామని స్కూటీ మీద వెళ్ళి కావాలని అలా చేస్తున్నాడు. మేము అక్కడే ఉన్నాం, మాకు మద్దతు తీయడానికి వచ్చి పీస్ఫుల్ గానే గవర్నమెంట్ కు మీరు చెప్పేది వెళ్ళట్లేదా? అసలు ఏం జరుగుతుంది? వెళ్లకుండా చేస్తున్నారా? వెళ్ళట్లేదా? ఇప్పుడు మా టీచింగ్ స్టాఫ్ మాకు సపోర్ట్ చేయట్లేదు. ఈ రోజు మా యూనివర్సిటీ ఆఫీసర్లు అందరు వెళ్లి సంతకం పెట్టి అక్కడ గవర్నమెంట్ కి మా బోర్డు మెంబర్స్ పర్మిషన్ గానీ మా యూనివర్సిటీ ఆఫీసర్ పర్మిషన్ గానీ లేకుండా జీవో జారీ అయింది. ఈ రోజు వీళ్ళందరూ వెళ్లి సంతకాలు పెట్టడానికి ఎక్కడో వెళ్తున్నారంట. అది ఎక్కడ జరుగుతుందో మాకు తెలుస్తలేదు. మీడియా సాక్షి చెప్తున్నాం, పర్యావరణం ఖరాబ్ అవుతుందని. అసలు మా యూనివర్సిటీ అస్తిత్వం పోతుందన్న. మా చుట్టుపక్కల ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వచ్చింది. యూనివర్సిటీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎందుకు ఉంటది? డీసీపీ ఆఫీస్ ఎందుకు ఉంటది? మా వీసీ క్వార్టర్స్ ఎవరో వాడుకుంటున్నారు. ఎందుకు వాడుకుంటారు అంటే స్టూడెంట్స్ అంటే ఈ స్టూడెంట్స్ కోసం ఉన్నదా లేకపోతే మీ దాదాగిరి చేయాలనుకున్నదా? అండ్ ఇక్కడ ఇప్పుడు హైకోర్టు వస్తే నెక్స్ట్ మా యూనివర్సిటీ తీసేస్తారు, ఇక్కడ వేరే షిఫ్ట్ చేస్తారు. మా అస్తిత్వం పోతుంటే నిన్న మొన్న అన్న. ఇది విద్యార్థులు చెప్తున్నటువంటి విషయము. ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. ఇక్కడ భవనాలు ఏమన్నా వస్తే కూడా ఏదైతే యూనివర్సిటీ అస్తిత్వానికే దెబ్బ అనేది చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఇక్కడ నుంచి హైకోర్టు నిర్మాణాన్ని తరలించాలనేది కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. హరి, ఓకే సాయి కిరణ్.